సో మీ కెరీర్ మొత్తంలో చాలామంది సీనియర్ హీరోస్తో చేశారు, వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్లో చేస్తున్న మూవీకి ఎట్లాంటి చేంజెస్ మీరు గమనించారు? అలా ఏం లేదు, వాళ్ళు కూడా వచ్చి యాక్ట్ చేస్తారు, వీళ్ళు కూడా వచ్చి యాక్టింగ్ చేస్తారు, అలా ఏం లేదు. అక్కడ పెద్ద హీరోస్తో చేసినప్పుడు దట్ ఆరా అను దట్ ఈస్ వెరీ బిగ్, దాంట్లో మీరు పార్ట్నర్ కానీ దీంట్లో మీరు లీడ్, అట్లా నాకు ఏం అనిపించలేదు. బో అక్కడ కూడా షూటింగ్కి లేట్గానే వెళ్తాను, ఇక్కడ లేట్గానే వస్తాను, సో నాకు తెలియదు. ఐఎమ్ వెరీ బ్యాడ్, ఐఎమ్ ఐ డోంట్ నో దట్ డజన్ యాక్చువల్లీ సీ అన్న, నేను పెద్ద చిరంజీవి గారు ఫ్యాన్, సో ఆయనతో చేయాలన్నది తప్ప నాకు పెద్ద ఆస్పిరేషన్స్ ఏం లేదు. అది కూడా లాహి లాహి సాంగ్ చేసాను అయిపోయింది. సో ఆచార్య, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని, అసలు చాలా బాగా కనిపించారు, ఆ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. మీ డాన్స్ చూసి చిరంజీవి గారు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అప్పుడు? ఏంటి సంగీత డాన్స్ జస్ట్ ద సేమ్ అన్నారు. థ్యాంక్ యూ సార్, యూ టెలింగ్ మీ వన్ ఐమ్ 42, యూర్ డాన్సింగ్ జస్ట్ ద సేమ్ అన్నారు. ఐ సెడ్ సార్, ఐ వాంటెడ్ టు డాన్స్ విత్ యు వెన్ ఐ యామ్ 22, నౌ ఐమ్ డాన్సింగ్ విత్ యు వెన్ ఐమ్ 42, దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ నాకు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. సో అది మాత్రం అరే సార్ తో చేయలేదు, మధ్యలో సార్ పొలిటిక్స్ వెళ్ళిపోయారు, సార్ ఇంకా యాక్ట్ చేయరు అన్నారు. షుషూ యాక్ట్ చేయరా, మన డ్రీమ్ అంతే అయిపోయింది. దెన్ నాకు పెళ్ళయింది, దెన్ పెళ్ళయింది కొంచెం ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ బేబీ ఐ థాట్ డాన్స్ నో 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 మోర్ డాన్సింగ్. అంటే ఆస్మీ సీరియస్లీ యు వాంట్ మీ టు డాన్స్ నౌ, యా డాన్స్ డాన్స్ అన్నారు. ఐ సెడ్ ఓకే ఫైన్. వావ్, సో మొత్తంగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, మీ మదర్ డ్రీమ్ మీతో ఫుల్ఫిల్ అయింది, చాలా బాగుంది. ఇంకా ప్రొడ్యూసర్గా ఒక డ్రీమ్ ఉంది, అది కూడా త్వరలోనే రాహుల్ గారితో ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా విష్ చేస్తున్నాం. సో 1 crore అడ్జస్ట్.